ప్రాణం మీదకు తెచ్చిన షార్ట్ వీడియో పిచ్చి హన్మకొండ జిల్లాలో కలకల. కంటి చూపు కోల్పోయిన గాంధీ ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా. టీడీపీ కార్యకర్త దంపతులపై వైసీపీ నేతల దాడులు నెల్లూరు జిల్లాలో కలకల. తెనాలిలో కొలిక్కి వచ్చిన అన్న క్యాంటీన్ వివాదం. గేటి థియేటర్ దగ్గర టీడీపీ నేతల ఆహార పంపిణీ. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాధారణ ఎక్కువ, సేవలను వినియోగించుకుంటామన్న సోము వీర్రాజు. మునుగోడు కార్యక్రమాలపై సమాచారం లేదు, మంత్రి జగదీష్ రెడ్డి బదులివ్వాలి అన్న బూర నర్సయ్య గౌడ్. దమ్ముంటే దళిత బంధు అమలు చేయాలి, బీజేపీ రాష్ట్రాలకు మంత్రి కొప్పుల సవాల్. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు, బీజేపీ ఎల్పీ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ. పదిహేడున హైదరాబాద్ వేదికగా పోటాపోటీ సభలు, కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వజ్రోత్సవాలు. దేశంలో ఇద్దరు వ్యాపారులకే లబ్ధి, మోదీ సర్కార్పై రాహుల్ ఫైర్. పార్టీకి పేరు జెండాను కశ్మీరీలే నిర్ణయిస్తారు, ప్రజల సమస్యలపై పోరాడతామన్న ఆజాద్. డిమాండ్ల పరిష్కారం కోరుతూ సామూహిక దీక్షలు, కొత్తగూడెం కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయుల నిరసన. మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన, సెగ నల్ల బ్యాడ్జీలతో ఆందోళనకు దిగిన జర్నలిస్టులు. లారీ ఢీ కొట్టడంతో దంపతుల మృతి, కోనసీమ అంబేద్కర్ జిల్లాలో విషాదం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి అన్న వాతావరణ శాఖ. ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు, మారుతి చైర్మన్ ఆర్సీ భార్గవ సంచలన వ్యాఖ్యలు. హనుమాన్ ఆలయ సమీపంలో తవ్వకాలు, వనపర్తి జిల్లాలో గుప్త నిధుల కలకలం. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ మిస్త్రి మృతి, రోడ్డు ప్రమాదంలో దుర్మరణం. ఆగస్టులో 8.3% చేరిన నిరుద్యోగం, భారత్లో పరిస్థితిపై సీఎంఐఈ రిపోర్ట్. కాసేపట్లో దాయాది సమరం, మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధం.